తెలుగు దేశం రాకమును తెలంగాణలో జొన్నలు రాగులు లేకపోతే సజ్జలు ఇలాంటి తినేవాళ్ళం. మొట్టమొదటిసారిగా తెలంగాణలో బియ్యంతో అన్నం వండుకొని తిన్న ఘనత 2 రూపాయల కేజీ బియ్యంతో ప్రారంభమైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోసారి తన మూర్ఖత్వంతో ఉన్నటువంటి అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి అవగాహనను బయటపెట్టుకున్నారు. అది అహంకారపూరితమైనటువంటి ధోరణి కూడా. అవగాహన రాహిత్యమే కాదు, అవగాహన పూర్తిగా మూర్తిభవించినటువంటి అహంకారానికి పరాకాష్ఠ. తెలంగాణ ప్రాంత ప్రజలు అదే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాతనే బియ్యం తిన్నారు, బియ్యం అలవాటైంది, 2 రూపాయల కిలో బియ్యంతోనే బియ్యం తెలుసు ఈ ప్రాంత ప్రజలకు అనేటువంటి ఒక చరిత్ర. కనీసం అవగాహన లేకుండా మాట్లాడినటువంటి ఆయన తీరు ఖండనార్హం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. చరిత్ర తెలుసుకోకుండా అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా వెళ్ళడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం. చారిత్రక వాస్తవాల మీద అవగాహన ఉండి దాన్ని విశ్లేషించుకుంటూ ఎవరైనా మాట్లాడితే సమాజం హర్షిస్తుంది. కానీ చరిత్ర అనేది లేకుండా తనకు తోచింది మాట్లాడి ఇదే వాస్తవం అనేటువంటి రీతిలో అహంకారాన్ని ప్రదర్శించడం అనేటువంటిది అంతకు మించిన దారుణమైనటువంటి విషయం ఉండదు. శ్రీనాథుడు ఎప్పుడో 6 శతాబ్దాల క్రితం రాసినటువంటిది, జొన్నకలి జొన్నంబలి జొన్నన్నము జొన్న పిసరు జొన్నలే తప్పను సన్నన్నము సున్న సుమి పన్నుగ పల్నాటి సీమ ప్రజలందరకు. ఇది శ్రీనాథుడు రాసినటువంటి పద్యం. ఆ ప్రాంతంలో సన్నం అనేటువంటిది సున్నా అని చెప్పి 6 శతాబ్దాల క్రితం రాశాడు. మాకు ఇంకో ప్రాంత ప్రజల పట్ల కానీ ఆ ప్రాంతం పట్ల కానీ మాకు ఏనాడు వ్యతిరేకత లేదు. కానీ చారిత్రక వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ మొత్తం భారతదేశంలోనే తొలి వరి అన్నము తిన్నటువంటి ప్రాంతం.